ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించిన వరి ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకున్నారు రైతులు. గత 2 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత కోరుతున్నా ధాన్యం ఎంత కొంటారో తెలుపలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ అధిష్టానాన్ని తెలంగాణ బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఫలితంగా తెలంగాణ రైతులు నష్టపోయారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏడాది మొత్తానికి ఎంత కొంటారో ముందే చెబితే రైతులను ఆదిశగా సన్నద్ధం చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇవేవి పట్టించుకొని కేంద్రం తీరిగ్గా కొనుగోలు సీజన్ ముగింపు వచ్చాక అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ఇప్పుడు లేఖ రాయడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుబడుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించిన వరి ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకున్నారు రైతులు. గత 2 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత కోరుతున్నా ధాన్యం ఎంత కొంటారో తెలపలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ అధిష్టానాన్ని తెలంగాణ బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఫలితంగా తెలంగాణ రైతులు నష్టపోయారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఏడాది మొత్తానికి ఎంత కొంటారో ముందే చెబితే రైతులను ఆ దిశగా సన్నద్ధం చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇవేవి పట్టించుకొని కేంద్రం తీరిగ్గా కొనుగోలు సీజన్ ముగింపుకు వచ్చాక అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ఇప్పుడు లేఖ రాయడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుబడుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించిన వరి ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకున్నారు రైతన్నలు. గత 2 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కోరుతున్నా ధాన్యం ఎంత కొంటారో తెలుపలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ అధిష్టానాన్ని తెలంగాణ బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఫలితంగా తెలంగాణ రైతులు నష్టపోయారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఏడాది మొత్తానికి ఎంత కొంటారో ముందే చెబితే రైతులను ఆ దిశగా సన్నద్ధం చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇవేవి పట్టించుకొని కేంద్రం తీరిగ్గా కొనుగోలు సీజన్ ముగింపుకు వచ్చాక అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ఇప్పుడు లేఖ రాయడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ నడి తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి. శుభం. తెలంగాణ రాష్ట్రం నుంచి అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం ఒక లేఖను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విషయం తెలిసిందే. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్ల సేకరణకు కేంద్రం ఒప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా చూసుకుంటే కనుక 46 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణకు ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పుకుందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కృషి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కొంత ఒత్తిడి గురై ఈ నిర్ణయం చేసినా కానీ ఇది సంపూర్ణంగా చేసినట్లు కాదు అని చెప్పేసి కూడా వాదనలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం ఆలస్యంగా నిర్ణయం చేసిన కారణంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా నష్టపోయారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పండించిన వర్గాన్ని మిల్లర్లకు అమ్ముకునే దుస్థితికి రైతులు దిగజారిపోయారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కానీ ఎంత ధాన్యం కొంటామో తేల్చి చెప్పలేదని చెప్పేసి ఈ కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళారులు స్వైర చేశారు. అటు రైతు మిల్లర్లకు రైతులు అనివార్యంగా ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ అధిష్టానాన్ని కూడా తెలంగాణ బీజేపీ నాయకులంతా కూడా తప్పుదోవ పట్టించిన పరిస్థితిని వీళ్ళు తప్పపడుతున్నారు. రైతులు కూడా తప్పుదోవ పట్టించే క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కొంత ఆలస్యంగా వెలువడింది. దీనివల్ల రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి తలెత్తాయని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన
నాయకత్వం కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపించింది. ఎంత ధాన్యం కొంటారో చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి మూలంగా తీవ్రంగా రైతులు నష్టపోవాల్సి వచ్చిందని, ఏడాది మొత్తానికి ఎంత కొంటారో ఒక స్పష్టమైన విధానాన్ని కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అవలంబించడం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా తాము ఆ దిశగా రైతాంగాన్ని సన్నద్ధం చేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అభిప్రాయాన్ని కూడా మనం మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విషయమూ తేల్చకుండా నానుస్తున్న కేంద్ర వైఖరి పట్ల కూడా సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణ రైతాంగంలో కూడా కొంత అసహనం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్ రైట్ సురేష్, థ్యాంక్ యూ.